అధ్యక్ష ఒక మాట ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా వీక్షిస్తున్నటువంటి శాసనసభ చాలా గ్రౌపరదంగా చాలా సాంప్రదాయాలతో నడుచుకుంటున్నటువంటి సభ ఇది వారు గొడవ చేయదల్చుకుంటే నిరసన చెప్పదల్చుకుంటే చెప్పారు నిరసన చూస్తూనే ఉన్నాం రోజు ఇవాల విజిల్స్ చేయటం కేకలేయటం ఇంకా ఏమేమి ఆయుధాలు తీసుకొచ్చారో ఒకసారి చెక్ చేయాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష వీళ్ళు బయట నుంచి విజిల్స్ తీసుకో మైకో 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 అంటారు రోజు ఒక మైక్ తెచ్చుకోమనండి నాకు అర్థం కాలేదు వాట్ ఈస్ దిస్ సాంప్రదాయాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ సభ్యుల మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది రోజు పాపం ఈ మార్షల్స్ గేట్ల దగ్గర కాపలకాయ లేక ఎల్లాడిపోతున్నారు కాబట్టి మీరు సభా సాంప్రదాయాలు పాటించని వ్యక్తులు ఎంత వారైనప్పటికీ కూడా వారు ఏ పార్టీకి చెందిన వారైనప్పటికీ కూడా వారి మీద యాక్షన్ పైగా మీతో వేలు చూపిస్తూ ఇక్కడ నుంచి ఘర్షణ చేస్తున్నారు మీరు అవకాశం ఇవ్వకపోతే మేమేం చేస్తాం అవకాశం ఇవ్వకపోతే వేలు వేస్తారా అవకాశం ఇవ్వకపోతే కత్తులు తీసుకొస్తారా అవకాశం లేకపోతే ఏమైనా ఆయుధాలు తీసుకొస్తారా వాట్ ఈస్ దిస్ శాసనసభలోకి విజిల్స్ తీసుకొచ్చేటటువంటి సాంప్రదాయం ఎప్పుడూ లేదు వీరు శాసనసభలోకి విజిల్స్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది వీరి మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని గౌరవ స్పీకర్ గారికి నేను విన్నవిస్తున్న అధ్యక్ష సభ సక్రమంగా జరగాలి అంటే వీరికి రోజు ఏదో ఒక పూజ చేయాల్సి వస్తాం మనం పొద్దున్నే ఉదయం కాసేపు పూజ చేయాల్సిన పరిస్థితి వస్తుంది మీరు గొంతు చించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మార్షల్స్ రావాల్సిన పరిస్థితి వస్తుంది మనకన్నా సిగ్గు ఉంది కానీ వాళ్ళకు సిగ్గే లేదు చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి నాకు అర్థం కాల వెళ్ళిపోవచ్చు కదా బయటికి వెళ్ళిపోవచ్చు కదా లిక్కు లిక్కుమంట 9 మంది వస్తారు 23 మంది శాసనసభ్యులు ఉంటే 9 మంది వస్తారు సిగ్గు శరం ఏమీ లేకోకుండా ఇక్కడే కూర్చొని రోజు స్లోగన్స్ ఇచ్చి అడ్డగోలుగా వ్యవహరించేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు రారు వీళ్ళు వస్తేనేమో సభ జరగనివ్వరు వీరి కుట్రంతా ఏమిటంటే సభ సజావుగా జరక్కోకుండా ఉండాలనేటువంటి ప్రయత్నమే తప్ప వీరికి సభ మీద గౌరవం లేదు వీరు ఏదైనా ఉంటే వెళ్ళి వాకౌట్ చేసుకుని వెళ్ళి మీ నియోజకవర్గాల్లో తిరగండి చెప్పండి తప్ప ఇలాంటి కార్యక్రమాలు చేస్తే సభ చూస్తూ ఊరుకోవడం మర్యాద కాదు ఈ సాంప్రదాయాలు కొనసాగడానికి వీల్లేదు వారు వారి సీట్లలో కూర్చుంటే బెటర్ తప్ప మీతో మాట్లాడలేదు వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు మైక్ లేకపోయినా మాట్లాడుతూ ఉంటారు మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటారు మీకున్న నేను మనవి చేసినట్టే వారితో అసలు మాట్లాడకండి ఎందుకు మార్షల్స్ ఉన్నారు మనం చూసుకోవడానికి మార్షల్స్కి ఆర్డర్ ఇవ్వండి దట్స్ ఆల్ అంతే తప్ప వీళ్ళు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు రౌడీజం లాగా ప్రవర్తించడాలు శాసనసభలో చెల్లుబాటు కావు కాకూడదు కూడా సాంప్రదాయాలు మనం గౌరవించాల్సిన అవసరం ఉంది మీరు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అధ్యక్ష మీరు అసలు అంక చూడకండి చీఫ్ మార్షల్ పిలవండి ఆర్డర్ వేయండి తీసి బయటపడేస్తారు సరిపోతుంది అంతే దట్స్ ఆల్ ఇలాంటి వారికి ఇదే తప్ప మరొకటి మార్గం లేదు అది నా అభిప్రాయం అధ్యక్ష